సభకు నమస్కారం. ఈరోజు ముఖ్యంగా విద్యకు తెలుగుదేశం పార్టీ అందరం కూడా వచ్చి పూర్తి మద్దతు ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటే యువత ఈ ముఖ్యమంత్రి మన యువకుడే, యువకులు ముందుకు రావాలా అనే ఉద్దేశం అనేది ముందు లేదు. ఆయన ఒక్కడే గద్దెక్కాల, యువకులంతా పైకి రాకూడదు. నేనేదో పాదయాత్ర ఏదో మాట ఇచ్చాను, పొరపాటు ఇచ్చాను, ఈ యువత లెక్క చేసి నా కుంభ ముంచుతారు, ఇటువంటి వాళ్ళు నాకు లెక్క లేదు అనే పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేసేది, నీ పునాదులు కదులుతా నువ్వు అనుకుంటొచ్చు, ఈ విద్యార్థులు అనుకుంటూ ఉండవు. నీ రాజ్యమంతా ఏ పరిస్థితి కాదు, నీ పునాదులు పెకలిస్తారు ఈ యొక్క విద్యార్థి సంఘాలు. ఇవాళ ఏదైతే మీరు మాట ఇచ్చారో ఆ మాట నిలుపుకోవాలి. కాని ఇవాళ మీరే ఇచ్చారు పత్రికా ప్రకటనలు, సాక్షి పేపర్లు పెద్దగా ఇచ్చారు. ఇంతమందికి ఇచ్చినాము, ఇంతమందికి ఇచ్చినాము, నువ్వు ఇచ్చేది 2% ఇలా 2% రాలేదు. ఇంకా ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఎంత మందికి ఇవ్వాలో ఇవ్వకుండా పచ్చి మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా గద్దెదించాలి? మేము ఓటే అడిగింది ప్రభుత్వానికి, నీ చేత కాకుంటే ఈ దద్దమ్మ ప్రభుత్వం, తుర్గులక ప్రభుత్వం నా చేత కాలేదని చంపలేసుకో. అంతేగాని యువతకు మోసం చేస్తే ఈ యువతే రేపు నీ కొంప ముంచుతుంది. ఇలా ప్రత్యేకంగా ఏదైతే అడ్వాంటేజ్ మీరు పేపర్లో ప్రకటన ఇచ్చి నీ కొంప నువ్వే ముంచుకున్నావు. లేకపోతే స్టూడెంట్స్ ఎవరు కూడా ఎక్కడ ధర్నా చేసుకుంటే అది ఇది జరిగేది. ఇవాళ పబ్లిసిటీ ఇచ్చావు, నేను ఇంతే ఇచ్చేది, నేను ఇంకా ఇయ్యను అని నీకే నీ దొంగతనం బయట పెట్టావు. కాబట్టి ఈరోజు ఈ విద్యార్థి సంఘాలు విడిచిపెట్టారు. నిరుద్యోగులు చాలా మంది ఇవాళ చదువుకొని, పేద ప్రజలు చాలా మంది ఇవాళ ఉద్యోగాలు లేక ఎంతో మంది ఇవాళ బయటపడ్డారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఒక పెద్ద కరోనా వ్యాధి వచ్చి ఇళ్లలో డబ్బంతా కాలైపోయింది, బంగారు రాశనం అయిపోయింది, పుస్తపెట్లు అమ్మినారు. ఇన్ని జరుగుతూ ముఖ్యమంత్రి గారు దయచేసి ఒక్కసారి బయటికి రావాలి, బయటకు వచ్చి బయట బాగా చూడండి. ఇంట్లో కూర్చొని నీ ఇష్టం వచ్చేట డ్రామాలు ఆడితే కాదు, సెల్ ఫోన్ చూసుకుంటూ సెల్ ఫోన్ లో ఏదో కాలయాపన గడుపుకుంటూ ప్రజలు మోసం చేసే ఏకైక వ్యక్తి భారతదేశంలో ఒక నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన నెంబర్ 1 లిస్ట్ లో కూడా ఉన్నాడు. ఎందుకంటే 900 జైలు పోయే వ్యక్తిలో నెంబర్ 1, నెంబర్ 2 విజయసాయిరెడ్డి. కాబట్టి నిరుద్యోగులను, అంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మీ కొంప ముంచేదాల్లో కూడా నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి. మళ్ళా యువతకు ప్రాధాన్యత కావాలా, యువత ముందుకు రావాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు రావాలా. చంద్రబాబు నాయుడు పొరపాటు పోగొట్టుకున్నందుకు ఈరోజు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. లేకపోతే ఈరోజు చాలా మంది ఉద్యోగ అవకాశం వచ్చేది. ఇవన్నీ లోకేష్ ప్రత్యేకంగా యువత మీద శ్రద్ద పెట్టి ముందు ఎప్పటి కూడా యువతకు అన్యాయం జరగదు. ఏ ఒక్కరు చదివారో వాళ్ళందరూ ఉద్యోగాలు కల్పించాలా, వాళ్ళకి ముందు ముందు మనకు సాయసాగులు అందించాలని చెప్పే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ముందు ఎటువంటి పరిస్థితి రేపు రాబోయే రోజుల్లో అధికారం మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా. ఈ ముఖ్యమంత్రి ఉంటే ఒక్కసారి అన్నారు ఇచ్చారు, ఒక్కసారి ఈ ఒక్కసారిగా మన పెంపొందించాడు. మళ్ళాసారి ఇచ్చిందంటే మనమంతా పాకిస్తాన్ మారుతుంది. ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం, ఇటువంటి దుర్మార్గంగా వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి రావడం మన దోషకరం. ఇప్పటికైనా తెలుసుకోండి, యువత చేతిలో ఉంది. ఏ రాష్ట్రాన్ని, ఏ ప్రజలు ఏవైతే నమ్మి ఓటు వేశారో ఇవాళ ఏ ప్రభుత్వాన్ని దించాలన్నా, ఏ ప్రభుత్వాన్ని మళ్ళా ఎక్కించాలన్నా మీ చేతిలో బలం ఉంది, మీ చేతి శక్తి ఉంది, రాంబాణం మీ చేతిలో ఉంది. ఈ రాంబాణం ఏ విధంగా చూపిస్తారు జగన్మోహన్ రెడ్డికి తెలియాలా. ఈ జగన్మోహన్ రెడ్డి దిగి రాకపోతే మాత్రం ప్రజలు సహించే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికే బుద్ధి మార్చుకుని యువతకు ప్రత్యేకంగా ఏదైతే మీకు మీరు వాళ్ళకి అవకాశం ఇస్తానని చెప్పారో అవన్నీ తూచ తప్పకుండా ఇచ్చి వాళ్ళ ఉద్యోగాలు కల్పించి వాళ్ళ కుటుంబాలు శాంతింపజేసే విధంగా కూడా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం రావడం జరిగింది. చాలా మంది యువకులు చూస్తూ ఉంటే మరి వీళ్ళ వయసు కూడా పెద్ద వయసు కాదు, మరి ఇక వాళ్ళు చూసి కనీసం టీవీలో వేస్తారు. ఇవాళ వాళ్ళ మొత్తాలలో చూసి టీవీలలో భవిష్యత్తులో నేను చాలా మోసం చేశాను, ఇటువంటి వాళ్ళకి అన్యాయం జరగదు, న్యాయం చేస్తానని తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా ఆంధ్రలో రాష్ట్రంలో యువతకు అన్యాయం చేయనుంచి ముక్కు చెంపలు వేసుకొని క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను ప్రజలకు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకో దుర్మార్గమైన పని, ఈయన చెప్పిన అబద్ధాలను నమ్మి విశ్వసించి ఈరోజు రాష్ట్రంలో అధికారంలో తీసుకుని వస్తే ఆఖరికి యువతను నిరసన వ్యక్తం చేస్తే అత్యాచార కేసులు పెడతారా? మీరు ఏడు మీద పెడుతున్నారు, ఏమడుగుతున్నారు? మీరు చెప్పిన మాటలు తప్పారని చెప్పి గుర్తు చేసే వ్యక్తుల మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు తప్ప మీరు మనసు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ఈ ప్రభుత్వం
ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మీరు ఇప్పటికైనా మీ తప్పు సరిదిద్దుకోండి. మీరు చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా అమలు చేయాలి. నేనుతో యువతతో పెట్టుకుంటే ఇప్పుడు మా ఎమ్మెల్సీ గారు ప్రభాకరన్ చెప్పినట్టు పెద్ద పెద్ద నియంతను యువతతో పెట్టుకుంటే మట్టి కలిసిపోవడం జరిగింది. ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా పూర్తిగా ఈ యొక్క నిరసన దీక్షకు మద్దతు తెలుపుతూ జాబ్లెస్ క్యాలెండర్ గారు మా అచ్చెన్నారు అధ్యక్షుల గారు ఒక మంచి మాట చెప్పారు. మామూలు క్యాలెండర్ అయినా తిథులు గాని వారాలు గాని ఉపయోగపడుతుంది. కానీ ఈ రోజు ఈ క్యాలెండర్ లో కనీసం దానికి కూడా పనికిరానట్టు క్యాలెండర్ ని విడుదల చేసి యువతని నాశనం చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. మీకు పుట్టగతులు లేకుండా మీ పునాదులు ప్రకటించే శక్తి యువతకుంది. మన పాఠంలో తస్మాత్ జాగ్రత్త హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మీరు గాని యువతను అణిచివేసే కార్యక్రమాలు మీరు ఏదైనా నిర్ణయం తీసుకోకపోతే మనల్ని నారా లోకేష్ బాబు గారు చూశారు. అనేక వాళ్ళు ప్రశ్నించిన తర్వాత పరీక్షల విషయంలో రాజకీయం ప్రతిపక్ష పార్టీగా యువతకు సపోర్ట్ చేసేదని అడిగితే తెలుగుదేశం పార్టీ అడిగిందంటే మేము చెయ్యొద్దు. ఇట్లా మూర్ఖపు పనులు పక్కన పెట్టి ఈ ప్రభుత్వం చేసేటువంటి అనేక తప్పుడు కార్యాలను దిద్దుకొని ఈ రోజు యువతకు జాబ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టారా? ఈ క్యాలెండర్ రద్దు చేసి మళ్ళీ కొత్త క్యాలెండర్ విడుదల చేసి వేల ఉద్యోగాలు అందరినీ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ పేరు పేరున నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ దీక్షాశిబిరంలో పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాలకు ప్రత్యేకంగా అని చెప్పేసి తెలియజేస్తూ ఈ విలీన దీక్ష చేసినటువంటి ఉద్యమాలకి సంపూర్ణ మద్దతు తెలియజేసినటువంటి ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యులు జయనాగేశ్వరరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పాండ్యం మాజీ ఎమ్మెల్యే చింతమ్మ గారిని మనవలసిందిగా కోరుతాను. సభకు నమస్కారము. ఈరోజు ఆల్ పార్టీస్ తరఫున ఇక్కడ నిరసన తెలియజేస్తున్నందుకు మేము మా తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడికి విచ్చేసి మీకు అందరికీ మద్దతు తెలుపు తెలియజేస్తా ఉన్నాం. మీకందరికీ తెలుసు తెలుగుదేశం మీకందరికీ తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే నేను 230,000 ఉద్యోగాలు ఇస్తానని ఆ రోజు హామీ ఇచ్చి జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడే మొన్ననే జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. కేవలం 10,000 ఉద్యోగాలను మాత్రమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. దీనివల్ల యువత ఎంతగానో ఎదురు చూస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చితే మా జీవితాలు బాగుపడతాయని కూడా ఎంతగానో ఎదురు చూడడం జరిగింది. కానీ వాళ్ళకు నిరాశే మిగిలింది. మీకు అందరికీ తెలుసు ఇందాక జయనాశ్వరెడ్డి అన్న చెప్పారు అందరూ కలిసి ఒక్కరికే జాబ్ మనందరి జాబులు పోయి ఆయన ఒక్కరికి జాబ్ రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఈయన యువత చేతుల్లో ఏదైనా అందలం ఎక్కించాలన్నా కింటికి పడగొట్టాలన్నా యువత చేతుల్లోనే ఉంది. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు మీరు మేము మాట తప్పము మడమ తిప్పమని చెప్పారు. ఈ రోజు ఇంత ఇదిగా మీరు నిరుద్యోగులను హింసకు గురి చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పుడు చేసిన ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి నిరుద్యోగులను కూడా ఆదుకోవాల్సిందిగా మేము ఈ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో మీకు అండగా ఉంటాము. ఏ సమస్య వచ్చినా ముందుండి తెలుగుదేశం పార్టీ తరఫున మీకు మీ కోరికలు తీరేంత వరకు మీ తరఫున ఉండి పోరాటం చేస్తామని తెలియజేసి ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాజీ ఎమ్మెల్యే గౌరవ సుష్మ గారికి ధన్యవాదాలు. ఆరూరు నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ గారిని మన దీక్షను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారము. ఈరోజు నిరుద్యోగ గురించి జోడించి ఇక్కడ వచ్చినటువంటి దీక్ష చేసినటువంటి వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు ఎంతో ఆశపడి ఆ రోజుల్లో కూడా మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే మాకు ఖచ్చితంగా జాబ్లు వస్తున్నాయి అని చెప్పి మీరు ఆ రోజు చేసినారు.
తప్పకుండా మేము కూడా అయ్యో యువత బాగుపడిందంటే తప్పకుండా వాళ్ళు బాగుంటేనే కదా మేము కూడా బాగుండేది అని చెప్పి ఆ రోజు అనుకున్నాం. కానీ ఇంత అన్యాయం ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఇంత అన్యాయం చేస్తున్నారంటే నిజంగా కూడా మీరు తలుచుకున్నారంటే రేపు కింద పడగొట్టచ్చు లేదంటే అందరం ఎక్కియొచ్చు. మీరు ఎవరిని అందరం ఎక్కియాలా ఎవరిని కింద పడేయాలనేది మీకు తెలుసు కాబట్టి మేము ఆ మాటలు చెప్పము. ఖచ్చితంగా మీరందరూ కూడా ఏది చేసినా కూడా మేము మా తెలుగుదేశం పార్టీ తరఫున, ఎందుకంటే మన రాష్ట్ర అధ్యక్షులు కూడా మీకు సపోర్ట్ గా ఉన్నారు, అదే విధంగా నారా లోకేష్ కూడా మీకు అందరు కూడా సపోర్ట్ గా ఉంది, ఏది కావాలన్నా కూడా చేస్తున్నాము. అదే విధంగా మేము కూడా మా జిల్లా వరకు కూడా మేము జిల్లా వరకునే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఎంతో ఉండి మీకు అందరు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఎంతో ఇదే మీరందరు కూడా ఎన్నో ఒడిదుడుకులు అన్ని ఎదుర్కొని ఈ రోజు మీరు కష్టపడి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు, మీకు తెలుసు ఆ కష్టం ఎటువంటిది అనేది. ఈ రోజు మీరు ఒక్కరు కూడా ఇంట్లో ఒక ఉద్యోగం ఏంటంటే ఆ ఇంట్లో సంసారం కూడా సుఖంగా ఉంటుందని తెలుసు కాబట్టి అటువంటి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకుండా ఈ రోజు ఆ రోజు ఏమో నేను వచ్చినానంటే మీకు అన్ని చేస్తానని పాదయాత్ర చేస్తూనే మీకు అందరు చెప్తాడు. కానీ ఈ పాదయాత్ర మాటలు ఏదైనా ఒక్కటన్నా చేస్తారా అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని మీ ద్వారా వాళ్ళని అడుగుతున్నాను. ఈ రోజు చేస్తున్నటువంటి ఆయన పనులు ఏం చేస్తున్నారు, ఎంతసేపు తనకు కావాల్సేటి మాత్రమే చేస్తున్నాడే కానీ అవును ఎవరైతే ఆ రోజు మనం మాట ఇచ్చినాము ఎవరికైతే మనం మాట ఇచ్చినాము అని చెప్పి అవన్నింటినీ కూడా పక్కన పెట్టినాడు. దయచేసి ఒకటే నేను మిమ్మల్ని కోరుకునేది, మీకు ఎంతవరకు కావాలన్నా కూడా మేము సపోర్ట్ ఉంటాము, మీ ద్వారా అంటే ఏం కావాలని కూడా మీకు మా ద్వారా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ నిరసన దీక్షకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు మేడం. ఇప్పుడు చాలా మంది వచ్చారు, మీరు చూశారు గత నెల ఉదయం కలెక్టరేట్ లో 3 గంటల పాటు కూర్చున్నాం. కలెక్టర్ గారు వచ్చి జస్ట్ రిప్రజెంటేషన్ తీసుకెళ్ళమంటే కూడా కలెక్టర్ గారు బయటకు రాలేదు. వారేనే సుజాతమ్మ గారు, దేవచర్తమ్మ గారు వచ్చి మాకు కూడా మద్దతు ఇచ్చిపోయారు. ఆ మర్చిపోతే ఎమ్మెల్యేకు విరోధ పత్రం ఇస్తామని చెప్పేసి మేము వెళ్తుండగా మొత్తం అరెస్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా అత్యాచారం చేసే వాళ్ళని ఎవరిని సెలవులేదు లేదా మార్గం చేసే వారిని చెల్లించలేదు ఏది చెల్లించలేదని నిరుద్యోగుల కోసం పోరాడినటువంటి డిఎస్ఐ నుంచి నన్ను మా రాయవారి ఎస్ఎం భాషలో ఎస్ఎపీ జిల్లా కార్యదర్శి అభ్యర్థులతో పొద్దు నుండి రాత్రి వరకు చెల్లు వేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికే చెల్లింది. కాబట్టి నిరుద్యోగులు ఏం విధంగా తమను ట్రీట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఎప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కార్యమైన పోస్టులకైనా భర్తీ చేయడానికి నోటి కోసం ఇవ్వకపోతే వాళ్ళను కూడా ఇంటి బాట పట్టించే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ అట్లాగే ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి వచ్చినటువంటి కర్నూల్ పార్లమెంటు ఇన్ఛార్జీలు సోన్ శెట్టి గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జగన్ చీటీ ఏపీ తన వెబ్సైట్ ని లాంచ్ చేయవలసిందిగా మా సోన్ శెట్టి గారిని, కేవీ ప్రభాకర్ రావు గారిని, జనాభ సభ్యులను కోరుతున్నాం. అందరికీ తెలుసు తమ్ముడు ఎలా గ్యాస్ తీసుకో భర్తీ చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి, ఉద్యోగ మోసం చేస్తున్న సీఈఓ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు వెంటనే పెంచాలి, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు వెంటనే పెంచాలి, విడుదల చేయాలి మెగా డిఎస్ వెంటనే పోరాడదాం నూతన జాబ్ క్యాలెండర్ వచ్చేంత వరకు వెంటనే భర్తీ చేయాలి, మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి, గ్రూప్ 1 గ్రూప్ 2
ఫోర్స్ వెంటనే పెంచాలి ఎస్ఐ కాని చెప్పుతారు వెంటనే పెంచాలి